చంద్రబాబు వ్యూహం ఎలా ఉంది? బేబచ్చం ఉంది. బేబచ్చం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వచ్చే అవకాశం ఉంది. అందరు కలిసి వస్తారు. కష్టమే ఉంది. గాలి మాత్రం పుల్లిగా ఉంది. ఏమంటామండి? ఏమంటామండి? జనం చేతిలో ఉంటది. అది అదేవిధంగా ఇంకా డౌట్ లేదు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇంకా అందరూ తిరిగిలేదు. జగన్ బెట్టనే పవన ఇద్దరు కూడా కలిపి పెట్టినాయి. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడు కానీ కలిసి అడ్వాటింగ్లు ఇస్తే బేభత్యంగా మొత్తం అందులో ఇంకా ఎదురులేదు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ రాక ఇంకా కొంచెం అలాగా జగన్ ఇద్దరు. కానీ కొంతమంది అంటారు జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎక్కడ లోకేష్ తగ్గిపోతుందని. జూనియర్ ఎన్టీఆర్ పక్కన హలో ఎప్పటికన్నా జూనియర్ ఎన్టీఆర్ అండి ఇది పార్టీ. ఎప్పటికన్నా జూనియర్ ఎన్టీఆర్ది పార్టీ. ఈ అప్పుడు మన ఈ చంద్రబాబు నాయుడు లోకేష్కు ఏదో వాళ్ళు ఎవరు రాక అనేది వాళ్ళు ఎవరన్నా కుటుంబ సభ్యులు ఎవరన్నా చీన్లో దిగితే కుటుంబ సభ్యులతో కదండి మరి ఇది పార్టీ. ఎన్టీ రామారావు గారు కదా జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇంకా పార్టీ ఇంకా బలంగా పెరుగుతుంది. బాగా భారీ పెరుగుతుంది ఎన్టీఆర్ అంటే. అది కుటుంబ సంబంధం ఉండొచ్చు కానీ అంటే జూనియర్ ఎన్టీఆర్ మట్టికి కుటుంబంతో ఉన్నట్టు ఉంటుంది కానీ అంటే కళ్ళు కలవట్లేదు. అంతేనండి అంతేనండి. లేదన్నా బాబు ఈ పార్టీ అంటే ఇప్పుడు తెలుగుదేశం మారుతుందండి. తెలుగుదేశం వస్తుందండి. గ్యారంటీ అండి. ఇంకా అన్నీ అవ్వట్లేదండి. ఈ జగన్ చేసిన చాలా మోసం ఉన్నాయండి. ఆయన సైకో మనిషి ఎలా చేస్తాడు అలా చేస్తున్నాడు. ఆయన ఇష్టం ఏమి ఇస్తున్నాడండి. గవర్నమెంట్ భూమా ఆయన కొని ఇవ్వాలా? గవర్నమెంట్ భూమి కుర్రలు తిని భూములా ఏంటి అది పెట్టుకోవడానికి ఒకరికే ఏం ఏమో సెంటు భూమి అర సెంటు భూమి ఒకరికే ఇవ్వలేదు. అది ఏదో ఫ్యాక్టరీలు కట్టుకోవడానికి అలా వదిలేశాడు. ఎవరికి ఏమి సెంటు భూమి ఇవ్వలేదు స్వామి అలా వదిలేశాడు. మా ఇరవాళ్ళు 160 ఎకరాలు కొన్ని అలా వదిలేశాడు. 160 ఎకరాలు అదేవిధంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఎంతవరకు ఉండొచ్చాడు? ఎంతవరకు ఉండొచ్చంటారా? తిరిగిలేదు దానికి. ఎప్పటికైనా పార్టీ కుటుంబ సభ్యులు అయినండి. జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు ఎప్పటికైనా. ఎప్పుడైనా రావచ్చు. పార్టీ బలపడుతుంది ఇంకా బాగుంటుంది. ఏంటంటే ఎప్పుడైనా పార్టీ వారసత్వం అసలు వెళ్ళండి. జగన్ ఇప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడు పార్టీకి అలా కనిపెట్టుకుని ఉన్నారు. ఎవరికి లేదు బాబు. అందులో కూడా కొన్ని ఇల్లులు కట్టాడు. ఇల్లులు కట్టిన ఇల్లులు అన్నీ కూడా గవర్నమెంట్ మూవ్లు. ఆ ఇల్లులు గవర్నమెంట్ మూవ్లో కానీ కట్టారు. ఏంటి అతను ఫోటో మన జగన్ ఫోటోలు రేపు పొద్దున్న పార్టీ మారుతుంది. ఈ తీసేస్తాడు ఇల్లు తీసేస్తాడు. ఇడు చంద్రబాబు నాయుడు తీసేస్తాడు. పార్టీ మారిందంటే తీసేస్తాడు. పార్టీ వస్తే ఏమో ఒక్కొంటాం. మూడు రాష్ట్రాలు ఉంటే మంచిదే కానీ మూడు రాష్ట్రాలు ఎక్కడ చేస్తారండి? మూడు ముఖ్యమంత్రులు అవుతాడు. మూడు రాష్ట్రాలు అంటే మూడు ముఖ్యమంత్రులు కావాలా? ఒక ముఖ్యమంత్రి కాదు కదా మళ్ళీ మూడు ముఖ్యమంత్రులు. ఏంటండి ఏదైనా బాబు పథకాలు చాలామంది లేబర్ చాలామంది నాశనం అయిపోతున్నాం అండి. ఏదో ఇస్తున్నాడు పెన్షన్ అర్థమయ్యానండి బాబు. చాలామందికి అన్యాయం అయిపోతున్నాం. కూలీలు కరెంటు బిల్లు పెంచేయడు. ఎలా సైకిల్ కూడా ఎవడో పిచ్చి ఒక్క అడుక్కున్న వాడికి కూడా బండి పెట్రోల్ పెంచేసాడు. కరెంటు లేని వాడు ఉన్నాడు. కరెంటు ఇవాళ 20 రోజులకి నేను 200 వచ్చింది. ఇవాళ 1000 గ్యాస్ మాకు ఏదో పెన్షన్ ఇచ్చేస్తాడన్న మాట ఒకటే. చాలా పెంచేయండి. ఎవరి దగ్గర ఉండలేదు. ఏదో బ్రాంది రంగునీళ్ళు ఎంత అండి? 50 రూపాయలు 150 రూపాయలు అమ్మిస్తున్నాడు రంగునీళ్ళు. ఇవాళ ఆ బ్రాంది ఇక్కడ నడి రోడ్డు మీద తయారు చేస్తాను. ఒక నేను నడి రోడ్డు మీద 10-20 రూపాయలు ఖర్చు పెడితే 150 రూపాయలు బ్యాంక్ ఖర్చు పెడతాను తయారు చేస్తాను. అలాంటి బ్యాన్ తెచ్చి ఇంటింటికి అమ్మిస్తున్నాడు. కొట్టుకి అమ్మిస్తున్నాడు ఆయన. మళ్ళీ నీ బ్యాన్ కొట్టుకొట్టుకునే ఈ కొట్లు కాక పెట్టి కిరణా షాప్కి అమ్మిస్తున్నాడు. ఎంత అన్నాయి అది? ఇంకేం బాగుపడతారు? లేదు ఎవరో అలవాటైపోయింది జీవితం. చేలుకి పిండి ఎలాగో మనుషులకి ఈ మందు అలా అలవాటైపోయింది బ్యాన్ చేస్తారని. ఏంటండి కష్టపడుతున్నాం చేస్తున్నాం. పొద్దుగారు ఆయనకి ఇచ్చేస్తున్నాం. అంతే ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ ఆదివారమే మాకు చాలా అన్యాయం. ఆయన సైకోలాగా బయట చేస్తున్నాడు. ఏ ఇంతకేదో చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఒక ఇల్లు ఇవ్వలేదు.
రూపాయికి ఇల్లు ఇస్తాడు, కట్టిన ఇల్లు కూడా ఇచ్చాడు అండి. ఇప్పటికి అక్కడ పక్కన పెట్టుకున్నాడు ఆయన, ఇచ్చా ఏ పట్టాలా అని అలా ఆయన ఫోటోలు వేసి పట్టాలా? ఎవరికి ఫోటోలు అండి? ఇప్పుడు డబ్బులు మంది ఎవరి ఫోటోలు అండి? ఆడు ఆడు పట్టాలు వేసి ఫోటోలు ఇస్తావా? ఆడు ఆడు సొంత డబ్బుల్లో పెట్టుకుంటు రేపు పొద్దున్న ఏమంటాడా? నాది ఇల్లు అంటాడు. ఎవరి దిక్కు? ఆ లోన్ ఇంకా అవకాశం ఏంటి? చంద్రబాబు నాయుడు వస్తాడండి, ఇంకా ఆయన ఇంకా ముఖ్యమంత్రి అంతే. వీళ్ళిద్దరు ఏకం అవుతారు, ఏకం అవ్వకపోయినా ఈయన ముఖ్యమంత్రి ఏమిటా పవన్లో.